శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:28 తిథి నవమి సాయంకాలం 6:23 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:11 వరకు. తరువాత శ్రవణం రాత్రి 4:44 వరకు. వర్జం ఉదయం 9:56 నుంచి 11:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు. మరణ మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు. అమృతకాలం సాయంకాలం 6:58 నుంచి 8:28 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:35. నేటి విశేషం సోమవారం. సోమవారం చంద్రునికి ప్రీతికరమైనది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. అంటే మనస్సే అన్నిటికీ కారణం. చంద్రమా మనసో జాత అంటుంది వేదం. అంటే మనసుకి కారణం చంద్రుడు అని. ఈ చంద్రుని యొక్క స్థితి వల్ల మన మనస్సు యొక్క స్థితి తెలుస్తూ ఉంటుంది. ఆ చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా మనస్సుకి ప్రశాంతి దక్కుతుంది. అదేవిధంగా చంద్రుడు తాపాలని హరించేటువంటి వాడు. మనకు తాపాలు అనేటివి చాలా విధాలుగా ఉంటూ ఉంటాయి. మనసుకి కష్టాన్ని కలిగించేవన్నీ కూడా తాపాలే. అటువంటి తాపాలన్నింటినీ కూడా తొలగించుకునేటందుకే శంకరుడు శిరస్సు పైన ఆ చంద్రుడిని ధరించాడు. ఆ చంద్రుడిని ధరించినందువలన సోమశేఖరుడైనాడు. ఈ విధంగా మనం సోమవారాన్ని చంద్రునికి ప్రీతికరమైనదిగా భావిస్తాం, శివునికి ప్రీతికరమైనదిగా భావిస్తాం. అమ్మవారు కూడా శిరసుపై చంద్రుణ్ణి ధరించింది, అందుకని గౌరీదేవికి కూడా సోమవారం ప్రీతికరమైనదిగానే భావిస్తాం. కాబట్టి చంద్రుణ్ణి అలాగే శంకరుణ్ణి అదేవిధంగా అమ్మవారు పార్వతీదేవిని సపరివారంగా ఈరోజు పూజ చేసుకోవడం ద్వారా మనకు సమగ్రమైనటువంటి లౌకిక జీవనానికి సంబంధించినటువంటి ఆనందం, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించినటువంటి పరిణతి కూడా సిద్ధిస్తాయి. ఉదాహరణకి శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా మృత్యుంజయత్వం అంటే అమృత్యు దోషాలు తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఆ శంకరుని యొక్క ఆరాధన ద్వారా వైద్యనాథుడు కాబట్టి అనారోగ్యాలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాధిచ్ఛేత కాబట్టి ఈశ్వరుని నుంచి ఐశ్వర్యాన్ని కోరాలి కాబట్టి అలా కోరినవాడు కుబేరుడు 14 భువనాల్లోనూ కూడా సంపన్నుడు కాబట్టి డబ్బుకి లోటు లేనటువంటి స్థితి మనకు సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే పవిత్రత కూడా కావాలి. గంగ ఉంది శిరసు మీద, చంద్రుడు కూడా ప్రశాంతినిస్తూ ఉంటాడు, అక్కడే ఉన్నాడు. ఆ చంద్రుడిని మనం పూజ చేయవచ్చు. అదేవిధంగా గంగాదేవిని స్మరించవచ్చు. అమ్మవారిని అన్నపూర్ణగా భావన చేయవచ్చు. అన్నానికి లోటు ఉండదు. విఘ్నాలు తొలగడానికి గణేశ్వరుడు, జ్ఞానం కలగడానికి సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే జీవితంలో నిత్యావసరాలు ఇంకేమున్నాయి, అన్నీ సిద్ధిస్తాయి. నేటి ఆణిమత్యాలు నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలంటే నువ్వు ముందు సంతోషంగా ఉండు. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది.
నమశివాయ శ్రీమాత్రే నమః. శివ అనేటువంటి అక్షరంలో మంగళకరము శుభకరము అనేటువంటి అర్థాలున్నాయి. అసలు శివనామాన్ని నిత్యం ధ్యానించేటువంటి వ్యక్తులకు జీవితం అంతా కూడా మంగళకరంగానే ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది. శివ పరమాత్మకు ప్రీతివంతమైనటువంటి మారేడు చెట్టు, ఆ మారేడు చెట్టు వద్దనే కూర్చొని ధ్యానం చేసేటువంటి విధి విధానం, ఆ మారేడు చెట్టుకి నీళ్లు పోసినా లేక మారేడు దళాన్ని పట్టుకొని శివనామం చేసిన అభిషేకార్చన చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ జన్మ జన్మాంతరాల పాపాలని కూడాను ప్రక్షాళనం చేసి ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులను ప్రసాదించేటువంటి ఆశుతోషుని ఆరాధన భారతదేశంలో విశిష్ట ఖ్యాతిని గాంచినది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను శివనామాన్ని నిత్యం కూడాను ధ్యానం చేసుకుంటూ ఆ శివలీలామృతంలో దాగినటువంటి మధుర మధురమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని శంభో శంకర అంటూ ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారికి పరమేశ్వరుడు కైలాసం నుంచి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహకటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు అని శాస్త్రం. ప్రతినిత్యం కూడాను సరిగ్గా 6 గంటల సమయంలో ఏ వ్యక్తి అయితే అరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ఎలుగెత్తి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ధ్యానం చేస్తాడో ఆ వ్యక్తిని కైలాసగిరిపై నాట్యం చేస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడు అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ప్రతి సోమవారం కూడాను ఉపవాస నియమాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివాలయాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి అమృతతుల్యవంతమైనటువంటి అభిషేక తీర్థాన్ని స్వీకరించి సాయం సంధ్యా సమయంలో ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు భోజనం చేసి ఆ పరమేశ్వరుని గనక ఈ విధంగా సంవత్సరం పొడుగుతా కూడాను ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ పరమేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు. ఏది ఏమైనప్పటికీ మాస శివరాత్రి మాత్రం మరువకుండా ప్రతి ఒక్కరూ కూడాను శివాలయాన్ని దర్శించాలి, అక్కడ అభిషేక తీర్థాన్ని తీసుకోవాలి. అలా గనక ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి వైద్యనాథుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఉంటుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే పరమేశ్వరుడుగా వైద్యనాథుడుగా కీర్తింపబడుతున్నాడు పరమేశ్వరుడు. అందుచేత అభిషేక తీర్థంలో ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి ఆ పదార్థాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అని అర్థం. ఇదే మన భారతీయ సంస్కృతిలో దాగిన పరమార్థ సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పంచ ప్రాణములేగినంత ఇక ఈ పాపిష్టి దేహం బునే పంచం చేరగనీరు కురుళ్ళి చెడు కంపవు బండెడవు కట్టెలెక్కించం చేసి దహింపజూచెదరు సాక్షీభూతమై దేహిని కాంచం త్రిప్పెడు వస్తువెట్టిదయా ఓంకారేశ్వర చూపవే. ఓ ఓంకారేశ్వర స్వామి, పంచప్రాణములేగినంత ఇక ఈ పాపిష్టి దేహంబునే పంచం చెరగనీరు. ఈ శరీరంలో పంచప్రాణములు గాఢంగా ఉన్నప్పుడు ఈ శరీరం అటూ ఇటూ సంచరిస్తుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి విలువ ఏర్పడుతుంది, తేజస్సు ఉంటుంది.
ఇది మాట్లాడుతుంది ఈ శరీరం, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంది. అటు ఇటు సంచరిస్తున్నప్పుడు దీని మాటలు, దీని ఆలోచనలను బట్టి దీనికి ఒక ప్రత్యేకమైన స్థాయి కలుగుతుంది లోకంలో. ఆ స్థాయి గౌరవాలను బట్టి దీన్ని ఎక్కడికి పడితే అక్కడికి రమ్మంటారు. ఆదరణ కలుగుతుంది ఈ శరీరానికి. ఆ తరువాత ఈ శరీరంలో నుండి ఆ పంచప్రాణాలు పోతే ఎంతటి వాడైనా సరే ఈ లోకంలో వాణ్ణి ఏ పంచం చెరగనీరు. ఎన్నెన్ని వస్తువులు ఉంటాయండి, మహాభవనాలుంటాయి. ప్రతి నగరంలోనూ ప్రతి ఊళ్ళోనూ పెద్ద పెద్ద భవనాలుంటాయి. అక్కడ ఎన్నో పనికి మాలినటువంటి వస్తువులుంటాయి, ఆ చెక్కలు, ఎన్నెన్నో పాత వస్తువులు, వాటన్నిటినీ కూడా ఏదో ఒక గదిలో పెడతారు. స్టోర్ రూమ్ ఉంటుంది. అది పాతదైనా సరే ఎప్పుడో అప్పుడు పనికి వస్తుంది దాన్ని అని చెప్పి దాన్ని మూల పడేస్తారు. అట్లా ఈ కాస్త శరీరం, దీంట్లోంచి ప్రాణం పోయిన వెంటనే దీన్ని కూడా ఓ పక్కన పెడతారా ఎవరన్నా అంటే, ఎంత మహాభవనం ఉంది, ఎంత ఖాళీ ప్రదేశం ఉన్నా సరే 24 గంటలలోపు బండెడవు కట్టె లెక్కించం చేసి దహింపజూసెదరు. వాడు రాజ్యాలను ఏలేవాడైనా సరే, సామ్రాజ్యాధికారి అయినా సరే, సకల శాస్త్ర పారంగతుడైనా సరే, ఏ చదువు లేనివాడైనా సరే, ఒకే విధంగా అందరూ కూడా ఆ ప్రాణం లేనటువంటి శరీరాన్ని తీసుకుని వెళ్ళి బండెడు కట్టెలు తీసుకొచ్చి దాని మీదకి దీన్ని ఎక్కించి దహించాలని చూస్తారు తప్ప అంతకుముందు గౌరవించిన వారెవరూ కూడా ఆ శరీరానికి ఏ విధమైనటువంటి మమకారాన్ని కూడా దాని మీద చూపించరు. ఆ శరీరం అంత శక్తిమంతంగా లేచి తేజస్సుతో, మేధాశక్తితో, వాక్శక్తితో, ఎన్నెన్నో శక్తులతో ఇది సంచరించటానికి కారణం ఏమిటి, దాని వెనకాలన్నటువంటి వస్తువు ఏమిటి? సాక్షీభూతమై దేహిని కాంచం త్రిప్పెడు వస్తువెట్టిదయ ఓంకారేశ్వర చూపవే. వేదాంత పరిభాషలో వస్తువు అంటే ఆత్మ అనేటువంటి అర్థాన్ని చెబుతారు పెద్దలు. అసలు వస్తువు అంటే ఆత్మే. సకల ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి వస్తువు ఒకే ఒకటి, అది ఆత్మ. ఈ వస్తువు ఏది, దాన్ని చూపించవయ్యా. ఈ శరీరాన్ని ఇన్ని విధాలుగా చిత్ర విచిత్రములైనటువంటి శక్తులను, ప్రజ్ఞలను ఇచ్చి ఇలా నడుపుతూ ఒక్కసారి ఈ ప్రాణాలు ఈ శరీరం నుండి పోగానే ఎందుకు పనికి మాలినదైపోతున్నది ఈ శరీరం? దీని వెనక ఉండి దీన్ని ఆడించి నడిపించినటువంటి ఆ వస్తువు ఏది, దాన్ని చూపించవయ్యా మాకు. ఓ స్వామి, నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగించు, ఈ శరీర భ్రాంతిని వదిలించు, ఈ శరీరమే గొప్పది, దీంతోనే సకల సుఖాలు పొందుతాను అనుకునేటువంటి స్థితిని నాకు తొలగించు, ఆత్మజ్ఞానాన్ని కలిగించు అంటూ ఆర్తితో, భక్తితో వేదాంత జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ ఓంకారేశ్వరుణ్ణి వేడుకుంటూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ అన్నంరాజు సత్యనారాయణరావు గారి ఓంకారేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజారుద్రతేజదండములయ్యా, దశభుజారుద్రతేజదండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. శ్రీరామ రామ రఘుపుంగవ రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వానరవీరులతో కలిసి జాంబవంతుడు హనుమస్వామిని ప్రార్థించగా ఆ ప్రేరణని, ఆ స్తోత్రాన్ని గ్రహించి హనుమంతుడు ప్రచోదనం చెంది తన యొక్క మహద్రూపాన్ని ఒక్కసారి ప్రదర్శిస్తున్నాడు. అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు
విస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగ దిశాస్తోమంబు నిండారి అంతట దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపఘన్. దేవతాతత్వం అంటే ఏంటో తెలిస్తే ఇవి అర్థమవుతుందండి. ఇక్కడ యోగివలే కూర్చున్నటువంటి ఆంజనేయస్వామి విస్ఫుట సంస్తోత్రములు ఆడుచున్న కొలదిన్, వీళ్ళు స్తోత్రములు చేస్తున్న కొద్దీ స్తోత్రోక్తికి ఆ స్తోత్రములో చెప్పబడిన అర్థ అన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగా ఆ స్తోత్రములో ఉన్నటువంటి అర్థము దాని యొక్క అన్వయము వాటికి తగ్గట్టుగా మహాతేజస్సుగా స్వామి విజృంభించి దిశాస్తోమంబు నిండారే దిక్కులంతటా నిండిపోయాడు పరమాత్మ. క్రమంగా ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తుగా పెరిగాడు స్వామి. అంతట దర్శించడు వానరోత్తముల నేత్రంబుల్ దువాళింపగన్. చూస్తున్న వానర వీరులు ఒక్కసారి ఆశ్చర్యచకితులై రెండు చేతులు దోయలించి హనుమ నామస్మరణ చేస్తున్నారు. పైగా తస్య సంస్తూయమానస్యా వృద్ధైర్ వానర పుంగవై తేజసాపుర్యమానస్యా రూపమాసీత్ అనుత్తమం. అంతకు మించిన స్వరూపం ఇంతవరకు ప్రపంచంలో లేదుట. అలానే మహద్రూపాన్ని చూపిస్తున్నాడు స్వామి. తేజోమయమైన రూపం వీళ్ళు కళ్ళు తెరిచి తేరిపార చూడలేకపోతున్నారు. ఆ పైన కనిపిస్తోంది గంభీరమైనటువంటి హనుమ యొక్క వదనం. తలలు విరిగేలాగా పైకెత్తి చూస్తున్నారు వానరులందరూ కూడా. ఆ గంభీర వదనం చుట్టూ తేజపుంజములు ఉన్నాయి, కాంతిపుంజములు. ఇంకా ఎన్ని వదనాలు ఉన్నాయో ఈ వానరులకు కనబడవు. కానీ గగనమండలంలో ఉన్నటువంటి శచీపురంధరాది మహర్షులు వీళ్ళందరికీ దర్శనమిస్తోంది. ఆ దివ్యమైన హనుమ యొక్క వివిధ వదనములు కనిపిస్తున్నాయి ఆ తేజోమయమైనటువంటి భాగంలో. ఆ దివ్య వదనములన్నిటికీ నమస్కారం. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్వభక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైర శిఖేట పుస్తక సుధా కుంభం కుసాద్రింహలం ఖట్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. చూస్తున్న వానర వీరికి మహారూపం కనబడచ్చు కానీ ఆయనకు దేవతామూర్తులన్నీ ఋషులకు దర్శనమిస్తున్నాయి. వాళ్ళు చూస్తున్నారు మంగళరూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభసుని ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయదమూర్తి త్రిపంచ నేత్ర సత్వాంగద కంఠహార కరుణాంబుధి నన్ కృపజూడు మారుతి నన్ కృపజూడు మారుతి మంగళరూప అయ్యా హరిమర్కట మర్కట. కవి సమ్రాట్ విశ్వనాథ వారు తన యొక్క ఉపాసన బలంతో వర్ణిస్తున్నారు ఇక్కడ ఆంజనేయ స్వరూపాన్ని. శచీపురంధరాది మహర్షులు ఆ పైనుంచి చూస్తూ నమస్కరిస్తున్నారు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. వెంటనే నోరు తెరిచేట స్వామి. ఆ నోరు తెరవడం ఎలా ఉందంటే యథా విజృంభతే సింహో వివృతే గిరిగహ్వరే మారుత శౌరసపుత్ర తథా సంప్రతి జృంభతే. ఆయన విజృంభణం ఎలా ఉన్నదంటే అంతవరకు గుహలో నిద్రపోయిన సింహం ఆకలితో వెలికి వచ్చి ఆ నోరు తెరిచి జూలు విదిరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఇంతకాలం నిద్రాణమైనటువంటి వీరత్వాన్ని స్వామి ఒక్కసారి వెలుగు చూపించాడు. కుంభిత దేహమై గిరుగుఘోరు శయానము నిద్రలేచి పెన్ జృంభణమాచరించిన మృగేంద్ర మహాస్యము ఓలి దర్శనోత్తం భనమూర్తి అయిన పృషధశ్వతనూజుని వక్త్రగహ్వరాలంభితమౌ విహాయసతలంబతి యామ్య జగత్ ప్రభర్హమై. ఆ విధంగా స్వామి విజృంభించినప్పుడు సింహస్వరూపాన్ని చూపిస్తున్నారు. ఆయన ముఖంలో సింహాన్ని చూపించారు చూడండి. ఇది వాల్మీకి యొక్క దర్శనం. అనేక దివ్యస్వరూపాన్ని చూపిస్తాడు. అద్భుత దర్శనుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య దేవతామూర్తుల్ని వాల్మీకి ధ్వనింపజేస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా వారి యొక్క ప్రార్థనలు విని విజృంభించినటువంటి ఆ స్వామి స్వరూపాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులైన జాంబవంతుడు ఊహించినదే తెలిసినదే అని లోపల ఆనందిస్తూ ఈ చుట్టూ ఉన్న వానర వీరులతో అంటున్నట్ట నేను మీకు ఇదివరకు చెప్పేవాణ్ణి. వామనుడు త్రివిక్రమ వెళ్ళేటప్పుడు ఎంత అద్భుతంగా ఎదిగాడంటే అని చెప్తూ ఉంటే మీరు తెల్లమొహాలు వేసుకుని వినేవాళ్ళు. ఎంత ఎదిగాడు అని అడిగేవారు. మీకు చెప్పలేక నేను చాలా అవస్థపడేవాడిని. ఎందుకంటే ఒకడు అనుభవం ఇంకోటి చెప్పడం మహాకష్టం. అదేవిధంగా త్రివిక్రముడు ఎదిగినప్పుడు ఎలా ఉండేది అని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు కదా. నేను మీకు చెప్పలేకపోయేవాడు కదా, ఇదిగో ఇలా ఉండేది చూడండి అని చెప్పించాడు ఒక్కసారి. అందుకు మున్ను త్రివిక్రముండు అఖిల భూభవనంబులు నిండెనెట్లుగా నన్న అదిట్లుగా నగును ఉదాహృతి చండది గుంభితంబుగా మిన్నును కంతనంత పై మెల్చిన మౌళి తలంబుగా జగాకన్నులు చండ్రనిప్పుకలుగా హనుమంతుడు నిల్చనుగ్రుడై. ఆయన ఉగ్రమూర్తిగా నిలబడ్డాడు. ఇక్కడ ఆంజనేయస్వామి ఆడిన మాటలు వాల్మీకి అత్యద్భుతంగా చెప్తాడు. నేను సాక్షాత్ గరుత్మంతుడి కంటే అధికముగా ఎగరగలను, నా ముందు ఎవరూ నిలవలేరు. ఇవన్నీ హనుమంతుడు చెప్పినవి. జానికి హనుమన్నామ వానరహ అని అంత వినయంగా చెప్పిన స్వామి ఎక్కడ? ఇక్కడ విజృంభించి నాకు అసాధ్యమనేది లేదని చెప్తున్నాడు ఇక్కడ స్వామి. ఇది ఎక్కడ? ఇది మామూలు మానవ శైలిలో చూస్తే అర్థం కాదు. ఇది ఇక్కడ ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు. గొప్పతనమంతా ఎదురై నిలబడి కనిపిస్తోంది. అక్కడ దేవత తన తత్వాన్ని ప్రకటిస్తున్నది, అది ఇక్కడ అర్థం.
దేవత తన తత్వాన్ని తానే ప్రకటిస్తున్నది. కనుక ఇక్కడ కనబడ్డవాడు రుద్రాంజనేయుడు, ఉగ్రాంజనేయుడు, భీమాంజనేయుడు. ఆ వీరాంజనేయ స్వామి తన యొక్క తత్వాన్ని చెప్తున్నాడు. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడనే నగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై, అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్, చింతిత కార్యముల్ తనర చేయగ కల్పత రూపమానుడన్. ఆంజనేయ స్వామి అంటున్న మాట ఇది. ఎప్పుడు ఎంత పరాక్రమం చూపించాలో అప్పుడు అంత పరాక్రమం చూపించగలను నేను. నా భుజములు చూస్తున్నారుగా ఎంత విశాలముగా ఉన్నాయో, అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్. ఇది యముని యొక్క రాజధాని నగరంపై ఆ కోటపై రెపరెపలాడుతున్న ధ్వజం ఎలాంటిదో అలాంటి ఆ ధ్వజం లాంటి భుజం నాదన్నాడు. అంటే అర్థమేంటి, శత్రువులకి నా భుజం చూడగానే యమలోకం కనబడుతుంది, వాళ్ళు మృత్యుపాలవుతారు. మరి శిష్యులైనటువంటి భక్తులకు చింతిత కార్యములు తనర చేయగ కల్పత రూపమానుడన్, ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. భక్తులు ఏదనుకుంటే అది నెరవేర్చే కల్పవృక్షం వంటి వాడను అన్నాడు ఇక్కడ స్వామి. విశేషం ఏంటంటే సాధారణంగా చాలామంది ఉగ్రత్వాన్ని చూపిస్తారు, కానీ వారు ఉగ్రత్వాన్ని వాళ్ళు నిగ్రహించుకోలేరు. పక్క వాళ్ళు ఎవరమని ప్రార్థించాలి. కానీ హనుమంతుని విశేషం ఏంటంటే అంత ఉగ్రత్వాన్ని చూపిస్తాడు, తన మీద తనకి నిగ్రహం ఉంది. అది నిగ్రహము కలిగిన ఉగ్రత్వం, అది గొప్ప విశేషం. అందుకే ఆంజనేయుని వద్ద, శివుని వద్ద ఈ రెండు తత్వములు కనిపిస్తాయి. మహారౌద్రత్వాన్ని చూపిస్తూనే తన్ను తాను నిగ్రహించగలిగిన శక్తి ఉభయలుకున్నది. సర్వేశ్వర స్వరూపంగా శివుడు చేసిన పని అదే. శివస్వరూపమే కనుక ఈయన అదే చేస్తున్నాడు. కనుక అంత ఉగ్రత చూపిస్తున్నా తన యొక్క భక్తవాత్సల్యాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. చింతిత కార్యముల్ తనర చేయగా కల్పత రూపమానుడన్. సమస్త భక్తజనావళికి ఆంజనేయ స్వామి ఇస్తున్న అభయం అండి ఇది. ఎవరు ఏదనుకుంటే అది నెరవేరుస్తానని కల్పవృక్షం ఉన్నారు. ఇది మనకి శాస్త్రంలో చెప్పబడుతున్న మాట. రాముడు యొక్క దూత అయిన ఇతడు కేవలం రామదూతగానే కాకుండా రామ హృదయానందంట. శ్రీరామ హృదయానందం భక్త కల్ప మహీరుగం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం అని మంత్రశాస్త్రంలో కీర్తించారు. ఈయన శ్రీరామ హృదయానందం, రాముడు హృదయంలో ఉన్న ఆనందం యొక్క రూపంట. అంటే వారిద్దరికున్న అభేదాన్ని చెప్తున్నారు. పైగా భక్త కల్పమహీరుహం, భక్తుల పాలిటి కల్పవృక్షం, ఆ విషయాన్ని ఇక్కడ విశ్వనాథ వారు చూపిస్తున్నారు మనకి. పైగా తన యొక్క బలాన్ని చెప్తూ హనుమంతు అంటాడు, పొడమిన్ జిల్చెద రెండుగా నడుమికిన్ భూమి ధరంబుల్ పొడింపొడిగా చేసెదా, వార్ధివారి ధరణిన్ పూరింతు గగ్గోలుగా, వడి మద్వేగ వికృష్టమైతని వియత్ ప్రస్థాన వేళన్ సమన్ పడి ఏ తెంచున మింట వృక్ష చయముల్ వల్లీ ప్రతాపంబులన్. భూమిని రెండుగా చీలుస్తాను, పర్వతాలని పొడి చేస్తాను, సముద్రపు జలాలతో భూమిని పొంగిస్తాను. ఈ మాట అంతా కూడా అర్థం ఏంటంటే ప్రళయకాలంలో కాలాగ్నిరుద్రుడు చేసే పనులన్నీ ఇవి. కనుక కాలాగ్నిరుద్రుడినే నేను అని ప్రకటించిన ఇది, ప్రళయాన్ని చేయగలిగినటువంటి వాడిని నేను. పైగా గరుత్మంతుడు మహావేగంతో పెడుతుంటే ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయగలను నేనన్నాడు. ఏమిటండి అది, మహావేగంగా వస్తూ పెడుతుంది దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే దానికి ఎంత వేగం ఉండాలి, పైగా అవతల వాడి వేగాన్ని నాపగలగాలి. అంత అద్భుతంగా ఇక్కడ చెప్తున్నాడు. ఈ విధంగా నేను నిగ్రహించగలను గగనాన్ని భువనాన్ని కూడా. నా జవమున్ బలంబును మనస్సున కందవు సర్వభూమి భృద్రాజుల పెల్లగించి విసరంగను జాలదు దిక్షయంబులన్ భ్రాజిత వార్ధి వాశ్చయ భరంబును చిమ్ముదు ధరుణీ స్థలిన్ నా జనియింపజేయు గళనాదము చేత దిశల్ చలింపగన్. అసలు నా కంఠ గర్జనకే దిగంతాలు ధ్వనిస్తాయి. నా బలం ఎలాంటిదో, నా వేగం ఎలాంటిదో ఎవరు మనస్సుతో కూడా ఊహించలేరు సుమా. పైగా నేను విజృంభిస్తున్నప్పుడు అనుసరించడం కూడా మహాకష్టమైనది అని ఈ విధంగా వారందరికీ అభయాన్ని ప్రకటిస్తూ ఉంటే జాంబవంతుడు అంటున్నాడు, తాత కేసరీపుత్ర ఆర్యనుత వృత్త వీరచూడామణి అని స్తుతిస్తున్నాడు జాంబవంతుడు. హనుమ అభయస్వరూపుడై వీరస్వరూపుడై యోగస్వరూపుడై విజృంభించబోతున్నాడు, విజృంభించి ఉన్నాడు. అటువంటి ఆ దివ్యమైన హనుమన్మూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఈ మునులంతా ఏం చేశారు, నేమి ఆగడాలు తట్టుకోక వాడి యొక్క యాతనలు తట్టుకోలేక వాడి
వాడు ఇప్పుడు కాళ్ళు నరికేశారు అనుకున్నాం కదా, కానీ వాడు చావలేదు, మళ్ళీ పుట్టుకొచ్చాడు. ఈ కాళ్ళ నుంచి రాక్షసులు వచ్చేశారు. అప్పుడు మునులకు ఎక్కువ పని అయిపోయింది, ఆ రాక్షసులందరినీ సంహరించాల్సి వచ్చింది. మునులు వాళ్ళందరినీ కూడా సంహరించి మళ్ళీ ఆలోచించారు, ఈసారి ఏమి చేతులు నరికారండి అనుకున్నాం కదా, ఆ చేతుల్లో నుంచి దేవతాంశ గల జీవులు పుట్టుకొచ్చారు. మునులు వాళ్లకు రాజ్యం అప్పగించారు, వాళ్ళు దాన్ని చక్కగా పాలించుకుంటూ ఉన్నారు. చేతుల నుంచి వచ్చినటువంటి దేవతాంశ గలమైనటువంటి మనుషులు వచ్చినప్పుడు వాళ్లకు రాజ్యమంతా పనిచేశారు అని. కానీ ఇక్కడ ఈ నేమి సావడు బ్రతకడు మునులు మళ్ళీ ఆలోచించి ఈసారి వాటికి విషం పెట్టి ముక్కలు ముక్కలుగా నరికారు. ఏం చావనే చావుడు, ఎంత నరికినా ఏమి నరికినా చావుడు. మళ్ళీ ఒక ముక్క అటు ఇటు తిరుగుతూ ఒకటైపోతున్నారు. అయినా తల్లి రక్షణ ఉండటం వల్ల వాడు బ్రతికే ఉన్నాడు. విషం పెట్టి ముక్కలు ముక్కలుగా నరికినప్పటికీ మళ్ళీ ఇంకా బతికాడు. ఆ ముక్కలన్నీ ప్రాణులుగా తయారైపోయాయి. ఎన్ని ముక్కలయ్యాయో అన్ని ముక్కలకి ప్రాణం వచ్చింది. ఈ విధంగా వాడు ఇక్కడే నరక యాతను అనుభవిస్తూ ఉన్నాడు. మనం అనుకున్నాం బతికాడని, కానీ ముక్కలు ముక్కలుగా నరక యాతన అనుభవిస్తున్నాడు. చివరికి ఒకరోజు దత్తస్వామి అక్కడికి వచ్చి ఆ నేమికి గురుపదేశం చేసి వాడికి సద్గతి కలిగించాడు. అప్పుడు ఉండినటువంటి వాళ్ళందరూ, ఆ దేవతాంశ కలిగిన వాళ్ళందరూ, దత్త జై గురుదత్త, జై గురుదత్త, దత్త అని అందరూ పిలుస్తున్నారు. నేమి ఎంత పతితుడైనా చివరికి గురుపదేశం వల్లే సద్గతి లభించింది. అయితే ఈ లోపల జరిగిందంతా గురువు కోపం అనుకోకూడదు, అది గురువు కరుణే, దాన్నే క్షాళన చేయటం అంటారు. అందువల్ల గురువు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాడు. ప్రసన్నం అన్నం, ఆయన ఆనందస్వరూపుడు, ఆనందదాయకుడు, జ్ఞానస్వరూపుడు. అటువంటి ఆ శ్రీ గురువు పాదాలకు నిత్యము నమస్కరించాలి. మళ్ళీ ఇంకొక గురుధ్యాన మంత్రం చెబుతున్నారు. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధ చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. నిత్యుడు, పరిశుద్ధుడు, నిర్వికారుడు, నిర్మలుడు, నిత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, చైతన్యస్వరూపుడు, ఆనందస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు అయిన గురువుకు నమస్కరిస్తున్నాము. ఇక్కడ నిత్యబోధ అనే పదం ఆయన నిత్యము బోధిస్తూనే ఉన్నాడని తెలుపుతుంది. అంటే నిజంగా కష్టము కలిగినప్పుడు ఏకాంతంగా ధ్యానిస్తే ఆయన గళము నీకు వినిపిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జై గురుదత్త.